యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతి ఉదయం లేవగానే మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నారా? ప్రియ పిల్లలారా, చూడండి, మనకంటే గొప్పవారు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, మరి ఎంతో మంచి మంచి ఆస్తిపరులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కదా. కానీ ఈ రోజున మనం సజీవంగా ఉన్నామంటే కారణం ఏసయ్య కృపే కదా. అందుకే లేవగానే ఏసయ్యకు మనం థ్యాంక్స్ చెప్పాలి. మీరందరూ కూడా ఈ ఉదయకాలం లేవగానే ఏసయ్యకు థ్యాంక్స్ చెప్పారా? మీరందరూ థ్యాంక్స్ చెప్పారని మరి నేను నమ్ముతున్నాను. ప్రియ పిల్లలారా, మరి ప్రతి ఉదయం దేవుడు ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు కదా. మరి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరచాలని ఆయన ఆశిస్తున్నారు. మీరు కూడా మరి ఆయన యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఆయన ఏం వాగ్దానం ఇచ్చారో చూద్దామా. నిర్గమాకాండము 15:26 చదువుకుందాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఈ ఉదయకాలం మనకిస్తున్నారు నానా. ప్రియదేవుని బిడ్డ, నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి, నీ శరీరంలో ఉన్న ఆ యొక్క వ్యాధిని బట్టి మరి డాక్టర్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి నలిగిపోయి ఉన్నావా? ఎంతో వేదనతో ఉన్నావా? ఇక నా యొక్క జీవితంలో, ఇక నాకు నా శరీరంలో ఇక నేను స్వస్థత అనేది నేను చూడలేను అని బాధపడుతూ ఉన్నవా? ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియా సహోదరి, ప్రియ దేవుని పిల్లలారా, నిజమే, మీ శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో, భయంకరమైన రోగాలతో అలమటిస్తున్నారా? మీ శరీరంలో ఉన్న ఆ యొక్క రోగాన్ని బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? ఒకవేళ అది మీకు వచ్చింది మరణకరమైన రోగమేమో, ఆ యొక్క రోగాన్ని బట్టి మంచాన మీద పడి ఉన్నారా? ఎవరు పలకరించేవారు లేక, ఎవరు పిలిచేవారు లేక, మీ శరీరంలో ఎటువంటి స్వస్థత లేక ప్రతిరోజు దుఃఖంతో ఉంటున్నారా? ప్రతిరోజు మరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? నాకు ఇక స్వస్థత రాదు, ఇక నా జీవితం ఇంతేనేమో, ఇలాగ నేను చనిపోవాలి అని అనుకుంటున్నారా? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నేను నిన్ను స్వస్థపరచువాడిని అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు నానా. ఈ వాగ్దానం చూస్తున్నా మరి మీ యొక్క జీవితంలో, మీ కుటుంబంలో, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, వారి దేహాల్లో భయంకరమైన రోగాలు ఉండడాన్ని బట్టి, మరి వారు మంచాల మీద పడి ఉండడాన్ని బట్టి ప్రతిరోజు బాధపడుతున్నారా, వేదనతున్నారా? ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగారు, మీకున్న ధనమంతా కూడా వెచ్చించారు, అయినా వారికి స్వస్థత రాలేదు. ఏమైపోద్దో వారి జీవితం అని బాధపడుతూ వేదనతో నలిగిపోయి ఉన్నారా? ఈ ఉదయకాలం ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని స్వస్థపరచువాడినని. ఆయన మిమ్మల్ని అందరినీ స్వస్థపరిచే దేవుడు. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఏ వ్యాధులైనా ఆయన స్వస్థపరచలేని వ్యాధి అంటూ ఏదీ లేదు. నీకు స్వస్థత రాదని వైద్యులు విడిచిపెట్టుండొచ్చు, కానీ నీ దేవుడు అంటున్నాడు, ఏ వ్యాధి నీ శరీరంలో ఉన్నా నేను స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియపిల్లలారా, నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు ఎటువంటి వ్యాధి ఉన్నా ఆయన స్వస్థపరిచే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. అది క్యాన్సరే కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, అలాగే కోవిడే కావచ్చు,
ఏ వ్యాధి అయినా, దీర్ఘకాలిక వ్యాధులైనా, మరణకరమైన రోగమేనైనా ఏదైనా దేవుడు స్వస్థపరిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఎంతోమంది రోగులు యేసయ్య దగ్గరకు వచ్చారు కదా. అనేక మంది రోగులు నానావిధ రోగాల చేత బాధపడుతున్న మరియు ప్రతి ఒక్కరిని యేసయ్య దగ్గర తీసుకొచ్చేశారు. ప్రతి ఒక్కరు వారి యేసయ్య పాదాల చెంత మరి వారిని పడవేసినప్పుడు యేసయ్య వారందరికీ స్వస్థత ఇచ్చి పంపారు కదా. మరి ఆ దేవుడు ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు కదా. మన దేవుడు సజీవుడు కదా. ఆయన మనల్ని కూడా స్వస్థపరిచే దేవుడు. నీ శరీరం ఉన్న శారీరక రోగమే కావచ్చు, మానసికమైన రోగమే కావచ్చు, ఏ రోగానికైనా ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు అయినాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నాకు స్వస్థత రాదేమో, నేను ఇలాగే చనిపోవాలేమో అని మరి మీరు బాధపడొద్దు, కృంగిపోవద్దు. నీ దేవుడు నిన్ను స్వస్థపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు, బిడ్డ నేను నిన్ను స్వస్థపరుస్తానని. మరి ఇంకెప్పుడు కూడా భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు సంపూర్ణమైన స్వస్థత మీ దేహాలకు దేవుడు కలుగు చేయును గాక. అలాగే ప్రార్థన చేసుకుందామా అందరూ. తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. ఈ ఉదయకాలం ప్రభువా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మిమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. అయ్యా, అందును బట్టి నీకే స్తోత్రాలయ్యా. అవును దేవా, నువ్వు మాత్రమే నాయనా, నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నావు. నీకు అసాధ్యమైందంటే ఏది లేదయ్యా. నువ్వు ఏ రోగమునైనా, ఏ బలహీనతనైనా, ఏ వ్యాధినైనా తొలగించడానికి నువ్వు శక్తిమంతుడు, స్వస్థపరచడానికి శక్తిమంతుడు అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల శరీరాల్లో ఎటువంటి రోగాలతో బాధపడుతున్నారో, ఎటువంటి వ్యాధులు వారిని ఆవరించి ఉన్నాయో, ఒకవేళ మరణకరమైన రోగాలతో ఉన్నారేమో ప్రభువా, అయ్యా ఇదిగో తండ్రి, నాయన ప్రతి ఒక్కరిని దర్శించు ఈ ఉదయకాలం, ప్రతి ఒక్కరిని ముట్టండి ఈ ఉదయకాలం, ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. దేవానికి స్తోత్రాలయ్యా. వారి శరీరంలో ఉన్న నానావిధ రోగాల నుంచి వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయనా ఇదిగో తండ్రి, నాయన కోవిడ్ చేత ఎవరైనా బాధపడుతుంటే వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి దేవా. అలాగే నాయన నా తండ్రి ప్రభు విష జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, అయ్యా డెంగ్యూ ఫీవర్ల చేత బాధపడుతున్నారు బిడ్డలు అనేక మంది, వారందరినీ ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రాలు. నాయనా నీ పిల్లలందరినీ ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాం. వారి శరీరాల్లో ఎటువంటి రోగాలు ఉండడానికి వీల్లేదు, ఎటువంటి వ్యాధులు ఉండడానికి వీల్లేదు ప్రభువా, సంపూర్ణ స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రియ తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలయ్యా. నాయనా ప్రభు వారిని స్వస్థపరిచినందుకు వందనాలు దేవా. అలాగే నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు, నూతనమైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.